హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. ఈరోజు విజయవాడ నుంచి నందిని గారు రాశారు. ఓకే. మునక్కాడ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించుకున్నారు. ఓకే. మునక్కాడ మసాలా కాంబినేషన్ యా చాలా బాగుంటుంది కదా రాజు గారు? చాలా బాగుంటుంది. అంటే ఆ మునక్కాడ ఫ్లేవర్ కూడా మసాలాలో యాడ్ అయ్యి డిఫరెంట్ గా ఉంటుంది. జనరల్గా ఏంటంటే సింపుల్ గా టొమాటో తర్వాత ఉల్లిపాయ కాంబినేషన్ లో చేసుకుంటూ ఉంటారు. అవును. సో ఇక్కడ మసాలా కాంబినేషన్ ఓకే అండి. అంటే కొబ్బరి గసగసాలు ఈ కాంబినేషన్ లో చేద్దామండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. మునక్కాడ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునక్కాడ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2, గసగసాల పేస్ట్ 1/2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా కొద్దిగా నూనె, సో దీంట్లో మసాలా దినుసులు, సో ఈ మసాలా దినుసులు వేగుతుండగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అంటే కొంచెం మసాలా అడిగారు కదా, సో ఇలా మసాలా దినుసులు తర్వాత కొంచెం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ గ్రేవీ వచ్చేసి మనం ఎండు కొబ్బరి అలాగే గసగసాలు పేస్ట్ చేసుకున్నాం. సో ఈ రెండు కూడా ఏంటంటే కొంచెం దూరంగా వేయించేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ మనం ఆ రెండింటిని దూరంగా వేయించేసుకుని పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఎస్. సో జనరల్ గా ఎప్పుడు మునక్కాయతో ఏమైనా వంటలు చేసుకోవాలంటే టమాటా అదే కాంబినేషన్ లో ఎక్కువ చేసుకుంటారు, సాంబార్ లో పులుసులో వేసుకుంటూ ఉంటారు. సో ఇలా కొంచెం మసాలా బేస్ తీసుకుని గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ కాంబినేషన్ లో చేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఎండు కొబ్బరి పేస్ట్, సో అలాగే గసగసాల పేస్ట్, సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. సో ఏదైనా మసాలా బేస్ లో మనం తీసుకోవాలనుకుంటే కాంబినేషన్ అనేది సో ఎండు కొబ్బరి గసగసాలు, సో లేదు పల్లీలు నువ్వులు కూడా ఇష్టం అనుకున్నప్పుడు గసగసాలు ఒకటి అవాయిడ్ చేసేసి సో పల్లి నువ్వులు అంటే ఇండివిజువల్గా కానీ లేకపోతే రెండు కలిపి కానీ కూడా అలా కూడా చేసుకోవచ్చు. బాగుంది. సో ఎవరికి ఏ టేస్ట్ బాగా ఇష్టమో వాళ్ళు ఆ టేస్ట్ తో ట్రై చేయొచ్చు. ఎస్. సో ఇక్కడ ఇది కొంచెం వేగాలి కదా రాజు గారు, పేస్ట్లు అన్ని కూడా కొంచెం మనకి వేగితే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు కదా? ఎస్. ఓకే, వేగిపోతూ ఉంటాయి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. కడుపు నొప్పితో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా ట్రై చేయండి. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుని ఈ మజ్జిగలో కొద్దిగా ధనియాల పొడి కలుపుకుని తాగినట్లయితే ఎటువంటి కడుపు నొప్పి అయినా సరే వెంటనే తగ్గిపోతుంది. సో ఇది కొంచెం వేగిపోయింది కదండి మసాలా, సో ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మనకు సో అంటే ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది. సో అది మనకు సింపుల్ ఇండికేషన్. ఎస్. సో చిట్కా కూడా చూసేసారు కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం రాజు గారు? సో దీంట్లో కొంచెం టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఆ పులుపు ఉంటే కూడా బాగుంటుంది. అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొంచెం పసుపు అండి. సో దీంట్లో ఏంటంటే మాకు కొంచెం ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గితే సో ఆ పులుపు పులుపు అనేది కూడా దీనికి ఈ గ్రేవీకి మనకు యాడ్ అవుతుంది. సో లేదా కావాల్సితే కొంచెం పెరుగు అన్న యాడ్ చేసుకోవచ్చు, ఆ పులుపు కూడా బాగుంటుంది. వాటర్ ఏమైనా కావాలా రాజు గారు? లేదండి, కొంచెం ఈ టమాటా ముక్కలు మనకు మగ్గిపోతే సో మిగతా మనకు మునక్కాడలు ఇక్కడ ముందుగానే మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదా. అవును, ఎందుకంటే అది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి డెఫినెట్లీ మనం కొంచెం ఉడికించి పెట్టేసుకోవాలి. ఎస్. సో మూత పెట్టేసి కొంచెం ఇది టమాటా ముక్కలు మగ్గనిచ్చేద్దామండి. సో ఆ తర్వాత మునక్కాడలు యాడ్ చేసేసుకొని కొంచెం గ్రేవీలా చేసేసుకున్నాం. ఓకే. సో కొంచెం వాటర్ అది వేసేసుకుంటే మనకి గ్రేవీ అయిపోతుంది. ఎస్. చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే. సో టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి మనకు.
సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం మునక్కాడలు. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా పొడి. సో మసాలా దినుసుల తర్వాత మళ్ళీ కొంచెం పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారు. ఓకే అండి, సో దీంట్లో కొంచెం మనకు ఈ మునక్కాడు మగ్గితే మనం తీసేసుకోవచ్చు. అంటే ఆ మసాలా తాలూకు ఫ్లేవర్ కూడా ఈ మునక్కాడలోకి పట్టేసి మనకు సరిపోతుంది. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు కొంచెం మూత పెట్టేసేద్దాం. సో కొంచెం ఫాస్ట్గా అవుతుంది. గుమగుమలాడిపోతుంది రాజు గారు. అంటే మనం ఆ మసాలా పేస్ట్ అన్నీ వేసాం కదా, అండ్ ఫైనల్ గా మీరు కొన్ని పౌడర్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి, గరం మసాలా కూడా యాడ్ చేశాం కాబట్టి సో మంచి టేస్ట్ తెలుస్తుంది ఆ స్మెల్ వల్ల మనకు. చూసేద్దాం రాజు గారు. ఓకే, సో పైన కొంచెం ఆయిల్ కూడా మనకు ఫ్లోట్ అవుతూ ఉంది కదా. ఎస్, సో ఇది మనకు రెడీ అయిందని దానికి ఇండికేషన్. ఓకే, మంచి స్మెల్ వస్తుంది, గుమగుమలాడుతుంది బాగా. పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో మునక్కాడ మసాలా కర్రీ రెడీ అండి. ఓకే, వేడి వేడిగా మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మునక్కాడ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, తరిగిన టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ మసాలా కర్రీ రెడీ.